నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతనే ఒకసారి చూద్దాం. రేపు 4వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. రేపు జ్యేష్ఠమాస బహుళపక్ష త్రయోదశి తిథి ఉదయం 5:54 వరకు. తదుపరి చతుర్దశి తిథి రాత్రి 4:57 వరకు. ఆపై అమావాస్య తిథి మృగశీర్ష నక్షత్రం రాత్రి 3:54 వరకు. తదుపరి ఆరుద్ర నక్షత్రం గండ యోగం ఉదయం 7 గంటల వరకు. వృద్ధి యోగం రాత్రి 5:14 వరకు. వణిజకరణం ఉదయం 5:54 వరకు. భద్ర అంటే విష్టికరణం సాయంత్రం 5:23 వరకు. తదుపరి శకునికరణం రాత్రి 4:57 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 9:40 నుండి 11:15 వరకు. అమృతకాలం సాయంత్రం 7:11 నుండి రాత్రి 8:46 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:55, చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 4:50, చంద్రాస్తమయం సాయంత్రం 5:41 అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:09 నుండి 11:02 వరకు. మరలా మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:17 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:59 నుండి 3:38 వరకు. గుళికకాలం ఉదయం 9:04 నుండి 10:42 వరకు. యమగండం ఉదయం 5:47 నుండి 7:25 వరకు. రేపు మాస శివరాత్రి. శైవ భక్తులు ప్రతి నెలా వచ్చే బహుళపక్ష చతుర్దశి తిథి రోజు ఉపవాసం ఉండి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివస్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.